బ్యాంకు ద్వారా మీకు 50000 రూపాయలు సబ్సిడీ రుణాలు మంజూరు చేయిస్తున్నామని సైబర్ నేరగాళ్లు ఒక మహిళ దగ్గర 2000 రూపాయలు కాజేసిన సంఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని హైస్కూల్ రోడ్ సమీపంలో నివాసం ఉంటున్న భాగ్యమ్మ ఇంటి దగ్గరకు సైబర్ నేరగాళ్లు వెళ్లి మీకు బ్యాంకు ద్వారా 50000 రూపాయలు లోన్ మంజూరు అయిందని 5000 రూపాయలు చెల్లిస్తే 50000 రూపాయలు మీ అకౌంట్ లో పడతాయని టోకరా కొట్టించాడు. ఆమె నేరగాని మాయమాటలు నమ్మి 2000 రూపాయలు చెల్లించింది. తరువాత దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై బాధితురాలు భాగ్యమ్మ 19 న్యూస్ తో మాట్లాడుతూ అతను బ్యాంకులో పనిచేస్తున్నానని నా పేరు రాజా అని చెప్పడంతో ఆ నేరగాని మాటలు నమ్మి 2000 రూపాయలు చెల్లించి మోసపోయానని ఎవరూ మోసపోవద్దని సూచించారు. కావున ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. బ్యాంకుకు బాస్కెట్కి అమ్మ అన్నాడు. ఎందుకనంటే 50000 లోన్ అయిందని చెప్పి మాకు 5000 కడితే 50000 వస్తుందని చెప్పేసి మా ఆయన లేడు నా పనికి పోయినాడని చెప్పినా కానీ వినుకోకున్నట్ల 5000 కట్టే కట్టాలనే 5000 లేదని చెప్తే ఎంతుంటే ఎంత కట్టమ్మా అన్నాడు. అంటే మళ్ళీ మాస్క్ వేసుకున్నాడు. మాస్క్ అనేది అసలు మూతి చేసుకునేది అసలు తీయలేదు అతను. తీకోకుంటే మళ్ళీ నేను ఎట్లా మీరు ఎవరిని నమ్మాలనా అనంటే నేను బ్యాంకులో పనిచేస్తున్నానమ్మా నేను నా పేరు రాజ్ అన్నాడు. రాజ్ అంటేనే నేను సరేలే అని చెప్పేసి మళ్ళీ అటుదాన్ని నమ్మలే నమ్ముకోకుండానికి నేను పనిచేస్తున్నానమ్మా కావాలంటే ఎవరున్నా కానీ అడగండి మా గురించి చెప్తారు అన్నాడు. సరే అన్న ఇప్పుడైతే అమౌంట్ లేదు మా ఆయన లేడని చెప్తే ఎంత ఉంటే ఎంత కట్టా అన్నాడు. 2000 కట్టినా 2000 కట్టిన వెంటనే వెళ్ళిపోయినాడు. అసలు మా ఇంటి దగ్గర చూడలేదు నాలాగా మీరు ఎవరు కానీ మోసపోతున్నా నేను మేము బండి కంత కట్టుకోవాలని చాలా తీసులు మేము మాలాగా మీరు ఎవరు కానీ మోసపోతండి.